కళ్యాణ్ రామ్ గారు అండ్ హరి గారు పటాస్తో మొదలైంది నా పరిచయం ప్రయాణం వాళ్ళతోటి. ముఖ్యంగా ఇలాంటి కథని యాక్సెప్ట్ చేసి నమ్మి ఇంత అద్భుతమైన కథని చేసినందుకు అంటే చాలా ఆ ముందు నిర్మాణ సంస్థకి హరిగారికి అండ్ కళ్యాణ్ రామ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే చాలా మంచి కథ, చాలా మంచి ప్రయత్నం. వశిష్ఠ్ గారి కథ రాసినప్పుడు చెప్పారు, ఐమ్ సో ఇన్స్పైర్డ్ అబౌట్ ది సిచ్యువేషన్స్ అండ్ ఆల్. సో ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్. అలాగే వశిష్ఠ్ గారి సిచ్యువేషన్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అంటే తెలుగు సినిమాల్లో ఇలాంటి సన్నివేశం ఇంతకు ముందు వచ్చిందనుకుంటే ఇప్పుడు మాత్రం అంటే ఈ జనరేషన్కి ఈ సాంగ్ని ఎలా రాయాలి అంటే ఈ సన్నివేశం వింటేనే ఒక రకమైన ఒక చిన్న ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, రాబోయేది సత్యయుగం, ఇన్ని యుగాల్లో ఏ యుగంలో అయినా సరే మనకి వరం దొరికినా శపించబడ్డా ఇంకో జన్మెత్తేవాళ్ళు అవన్నీ తీర్చడానికో లేకపోతే వాటిని ఇది చేయడానికో. కానీ కలియుగంలో మాత్రం ఎప్పుడు చేసిన పాపం ఆ జన్మలోనే దాని ఫలితం. ఇది మెయిన్ ఈ పాట యొక్క థీమ్గా తీసుకొని ఈ పాట రాయడం జరిగింది. సో ఈ పాటలో రాసిన ప్రతి లైన్ అండ్ ప్రతి ఇన్సిడెంట్ అంటే డైరెక్టర్ గారు, హీరో గారు అండ్ హరి గారు అండ్ చిరంజన్ భట్ గారు, ముఖ్యంగా ఈ కంపోజిషన్ విన్నప్పుడు చిరంజన్ భట్ గారు చాలా వెర్స్టైల్గా చేశారు. ఎంత మంచి సాహిత్యం రాయడానికి ఇందులో చాలా మంచి తత్కారం ఇచ్చారనమాట. సో ఈ సాంగ్ రాసిన ప్రతి మూమెంట్ అండ్ ప్రతి మినిట్ చాలా 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 స్పెషల్ టు మీ. ఎందుకంటే ఇంత గ్రేట్ సిచ్యువేషన్కి సాంగ్ రాసే అవకాశం రైటర్స్కి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇదని చెప్పి నేను 100% చెప్పగలను. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన లైన్స్ పాట అంతా చాలా 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 బాగా ఇష్టం. ముఖ్యంగా చరణంలో వచ్చే లైన్స్, ఏ జన్మలో ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనే పాప ఫలితమే, ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే, సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్యే బింబిసారుడే. సో బ్యూటిఫుల్ సాంగ్, చాలా మంచి సాంగ్. అండ్ ఇంత మంచి సాంగ్ రాసే అవకాశాన్ని నన్ను నమ్మించిన వశిష్ఠ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్ బట్టి థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద గ్రేట్ కంపోజిషన్. అండ్ ఇంత మంచి పాట రాసిన ఐఎమ్ సో హ్యాపీ. అండ్ హరి గారికి, కళ్యాణ్ రామ్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు. స్పీక్ ఇన్ తెలుగు, సో ఐ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. And first of all, I'm so happy that this song has been launched today on the auspicious day of Guru Purnima. And I would like to thank Kalyan Ramgaru and Hari Garu for giving me the opportunity to work on such a huge film. And congratulations to Vashisht for his debut film as a director. He's really worked hard on this, and his passion for cinema is evident in every conversation that I've had with him. And thank you for giving me such lovely situations to work on. And this particular song, Eeswarude, talks about karma and Kaliyuga and how all of us are affected by what we do, cause and effect, karma. And it was a very different kind of a situation for me to make a song on, because it had a very philosophical touch to it. And thanks to Sri Mani Garu for giving me such wonderful words. He explained me the meaning, and it's so beautifully written. And the words fit in so well with the tune that it just enhances the tune so much. So thank you so much. I'd also like to thank all my team who have worked on the song, the musicians, Jeevan, and of course Kyle Bhairava, who sang this song so beautifully. So all in all, I'm blessed to be a part of such a major film. And I'm sure on 5th August, this film is going to receive lots of love from people all over the world. And best of luck to this team. Thank you. పాడారంటే ఎంత చక్కబడి పాటలు ఇంత ఫీల్ ఇంత ఎమోషన్ వచ్చిందని అంటే బైరోగారి కారణం. ఎందుకంటే చాలా కరెక్షన్స్ మేము సాంగ్ పాడేటప్పుడు కూడా చేసాం. సో ఆయన చాలా డే అయినా 2 days అయినా 3 days అయినా కరెక్షన్స్ అన్నింటినీ తీసుకుని ఎవ్రీ టైం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్కటి మళ్ళీ రీటేక్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా పాడారు ఈ పాట. అండ్ థ్యాంక్స్ టు బైరోగారు వన్స్ అగైన్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రెస్కి, ప్రింట్ మీడియాకి, వెబ్కి, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టా ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసిన సపోర్ట్, అలాగే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా బాగా చేశారు. అలాగే నందమూరి ఫ్యాన్స్కి, బాలబాబు గారి ఫ్యాన్స్కి, తారక్ గారి ఫ్యాన్స్కి, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. మీతో ఇరవై ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ట్రైలర్ని ఇంత రీచ్ ఇచ్చినందుకు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన చందన్ గారికి థ్యాంక్ యూ సార్. దాన్ని ఇంకా అద్భుతంగా రాసిన మా శ్రీమణికి, పాడిన కైల్ భైరవ గారికి, ఆయన ఇక్కడ లేరు, బట్ థ్యాంక్స్ భయ్యా, చాలా బాగా పాడారు. అండ్ సాంగ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలా ఇలాంటి ఎన్ని మ్యాజిక్లు ఉండే సినిమాలు ఏమైనా చెప్పగలరా? కొంచెం అప్పుడప్పుడు హింట్ ఇస్తూ ఉన్నారు కదా. ఇది మా త్రికర్తల రాజ్యంలో, బింబిసాడు రాజ్యంలో మొదటి పాట అండి. ఇంకా వస్తూ ఉంటాయి, మరిన్ని పాటలు వస్తాయి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. బేసికల్ కర్మ అండి, ఎక్కడ చేసింది అక్కడే తీర్చుకెళ్ళిపోవాలి. వేరే వేరే లోకాలు నరకాలు ఎలా ఉంటాయి అంటారు తెలియదు, కానీ కర్మ అనేది ఎక్కడిదక్కడే సరదా తీర్చేస్తుంది. అదే మా బింబిసాడికి జరిగింది.